మైండ్ లెస్ మొత్తము వాగొచ్చింది 2వసారి ఇది. అండ్ డ్రైనేజీ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇక్కడ. రోడ్లు వేసిండ్రు కానీ మోర్లు కట్టేయలేరు నీళ్ళు పోనీకి. మొత్తం ఆ నీళ్లు నిలువయి లోపలికి వస్తున్నాయి. మొత్తం బియ్యము మొత్తం సామాన్లు మొత్తం నిత్యావసరాలు మొత్తం పాడైపోతున్నాయి. బీరువతో సహా టీవీతో సహా మునిగిపోయింది. మా గల్లీలో 20-30 ఇళ్ళు ఇట్లయింది. దీని సొల్యూషన్ ఏమైతే? దీని సొల్యూషన్ డ్రైనేజీ సిస్టము బందోబస్తు చేయాలి. మోర్లు కూడా కట్టేయాలి పెద్ద పెద్ద కాలువల. వర్షం వచ్చినప్పుడు మోర్ల కొట్టి నీళ్ళు పోతాయి అన్నట్టు, నీళ్ళ రావన్నట్టు బాగా వచ్చినప్పుడు. నిడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన పాట, కండల్లో ఊరంతా కలరాడు. పెద్ద పెద్ద కుంటలను కొట్టించడము లేకపోతే వాగులు కొట్టించడము చేస్తే ఆ నీళ్ళనే ఒక ఫ్లో లో వెళ్ళిపోతాయి. ఇక్కడ మల్కాపూర్ లో రావడం రావడం నుండే ఒక ఆనకట్ట లాగా ఉంది, కెనాల్ ఉంది. ఆ కెనాల్ లో లోపల వాటర్ ఫ్లోగా వెళ్ళిపోవడానికి కింద ఫెసిలిటీ లేదు. మొత్తం అక్కడ మొత్తం ముందకంపలు కానీ అవన్నీ జామ్ అయిపోయినాయి. అవన్నీ జామ్ అవడంతో మొత్తం ఇండ్లన్నీ మావి పీకల్లోతులో మునిగిపోయినాయి. ఇప్పుడు దానికంతా ఎవరు ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులవుతారు? మా ఇంట్లో ఉన్నటువంటి టీవీలు ఫ్రిడ్జులు అన్ని కూలర్లు ఇవన్నీ పోతేవని నిత్యావసర వస్తువులు రేషన్ రేషన్ ఎంతో మంది పీద దసరా పండుగ జమ్మి గూడు చదిరిన పక్షి తీరుగయ్యిందో తీరుగయ్యిందో ఊరు నెల బాసేటి గోడు తెచ్చిండ్రో గోడు తెచ్చిండ్రో అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే మల్లన్న సాగరులో మునిగిపోతుందే మునిగిపో. కాబట్టి తక్షణమే అధికారులు స్పందించి సొల్యూషన్ చెప్పి దీనిపైన వెంటనే సంబంధిత బాధితులు ఎవరైతే ఈ ముంపులో ఎవరైతే బాధితున్నారో వాళ్ళకు తక్షణమే సహాయం అందించగలరని అధికారులను కోరుతున్నాం. రేషన్ బియ్యం సరుకులు ఇంట్లో అన్ని మొత్తం నానిపోయినాయి, ఖరాబ్ అయినాయి. కాబట్టి వెంటనే అధికారులు స్పందించాలి, దీనికి నష్టపరిహారం చెల్లించాలి. దానికి ఇంకొకసారి వాటర్ రాకుండా కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇంకొకసారి వాటర్ వస్తే కూడా తర్వాత దీనికి పరిణామాలు చాలా తీవ్రంగా దారితీస్తే యువకులంతా కూడా ఏకమై ఉద్యమించాల్సిన పరిస్థితి వస్తుంది. వాటర్ అనేటివి అర్ధరాత్రి ఇంట్లో మిడ్ నైట్ ఇంట్లోకి వస్తే ఏ విధంగా మేమందరం ఉండాలి, ఏ విధంగా ఉండాలి? చిన్నపిల్లలు ఉంటే ఎంత ప్రాబ్లం ఉంటుంది? పాములు తేళ్లు అవన్నీ వస్తున్నాయి, చిన్నపిల్లానికి తేలు గరిచింది. ఇవన్నీ అయితే ఎవరు దీనికి ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధితులు? ఇంతకుముందు ఒకసారి అయితే కూడా ఎవరు రాలేరు, పట్టించుకోలేరు. కాబట్టి తక్షణమే దీనిపైన స్పందించాలని కోరుకుంటున్నాం. సదువు చెప్పిన బడి ఆగి మొక్కిన గుడి పసుల మేపిన బోడు పావురానా గూడు కన్నీటి సాగరును కండ్ల నింపిండ్రో కండ్ల నింపిండ్రో మల్లన్న సాగరుతో మరణముంచిండ్రో మరణముంచిండ్రో అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే మల్లన్న సాగరులో మునిగిపోతుందే మునిగిపోతుందే. ప్లాను ఎక్కడిది ప్రాజెక్టు దిక్కులేని బతుకు మాకెందుకొచ్చింది బలవంత పూపు సేకరణ చేసి జులుం చేస్తుండ్రో భయపెడుతూ మమ్ములా తరిమి కొడుతుండ్రో గెదిమి కొడుతుండ్రో అమ్మా మన ఊరు ఆగమయ్యిందే ఆగమయ్యిందే మల్లన్న సాగరులో మునిగిపోతుందే మునిగిపోతుందే. నలుగురికి న్యాయము జరుగుతుందనుకుంటే అందరితో ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదు? భూనిర్వాసితుల గోడు వినలేడా గోడు వినలేడా?
మాలొల్ల ముక్కటిగా నడవాలి మన హక్కుల కొరకు పోరు నువ్వు చెయ్యాలి మన హక్కుల కొరకు